తెలంగాణలో స్కూల్స్ మరియు కాలేజెస్ రీఓపెన్పై స్పష్టత అయితే వచ్చిందండి ఈ నెల సెకండ్ వీక్లో కానీ లేకపోతే లాస్ట్ వీక్లో కానీ బడులు తెరిచేందుకు కసరత్తు అయితే మొదలు పెడుతున్నారు ముందుగా నైన్త్ టెన్త్ క్లాసెస్కి రీఓపెన్ అయితే చేస్తారు ఆ తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇలా దశల వారీగా స్కూల్స్ మరియు కాలేజెస్ అయితే రీఓపెన్ చేస్తారు అయితే వీటి మీద క్లారిటీగా డేట్స్ అయితే ప్రకటించడం జరిగిందండి అన్నీ సవ్యంగా జరిగినట్లయితే మనకి ఇక్కడ పాఠశాల విద్యాశాఖ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం పాఠశాలలకు అనుమతించే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది అయితే ఆల్రెడీ విద్యాశాఖ స్కూల్స్ రియోపెన్ గురించి ప్రభుత్వానికి అయితే నివేదిక పంపించింది ప్రభుత్వం దాని మీద చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ఓకే చెప్పినట్లుగా మనకి విశ్వసనీయ సమాచారం అయితే వచ్చింది అయితే ప్రభుత్వం అనుకునే డేట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠశాలలకు అనుమతించే విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది అయితే ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో అంటే రెండో వారం నుంచి కూడా ముందుగా నైన్త్ టెన్త్ తరగతులకు క్లాసెస్ అయితే రీఓపెన్ అయితే చేస్తారు అంటే ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో నైన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్కి స్కూల్స్ రీఓపెన్ చేస్తారండి అయితే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్కి స్కూల్స్ అయితే రీఓపెన్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అయితే మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం ఏడు నెలలుగా పాఠశాలలు అయితే మూసి ఉన్నాయి ఈ వైరస్ లాక్డౌన్ వల్ల దాదాపుగా పూర్తి స్థాయిలో సరలించిన నేపథ్యంలో పాఠశాలలో బోధనను ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను అటు ఉపాధ్యాయుల సంఘాలను అయితే కోరుతున్నాయి అయితే పాఠశాలను తెరవడమే ఉత్తమం అని చెప్పి అక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం తగ్గుముఖం వల్ల ప్రజల్లో అవగాహన అయితే పెరిగింది మెరుగైన వైద్యం కూడా అందుతుంది అలాగే ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వైరస్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలను తెరిచి ప్రత్యక్ష బోధన కొనసాగించడమే విద్యార్థుల భవిష్యత్తుకు దృష్ట్యా ఉత్తమం అని చెప్పి ఇక్కడ ప్రిన్సిపల్ అయితే పేర్కొనడం జరిగిందండి మనకి ఎక్కడ చూసుకున్నట్లయితే ఈ వైరస్ జాగ్రత్తలను కఠినంగా అమలు చేస్తూ బోధన చేసేందుకు ఉపాధ్యాయులు అయితే సిద్ధంగా ఉన్నారు పాఠశాలలకు ముందుగా మాస్కులు శానిటైజర్లు అదనపు బల్లలు తదితర సామాగ్రిని పంపిణీ చేయాలని చెప్పి పిఆర్టీయుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీవాలరెడ్డి గారు శ్రీపాల్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ నెల అంటే డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నైన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్కి స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారండి అయితే డిసెంబర్ లాస్ట్ వీక్లో అంటే ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ డేట్లో ఇంకా నైన్త్ టెన్త్ సారీ ఫ్రెండ్స్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ వారికి డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత రీఓపెన్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో స్కూల్స్ మరియు కాలేజెస్ రీఓపెన్ మీద ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది